హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. తీయగా నోరూరించే సగ్గుబియ్యం సేమియా పాయసం. ఈ పాయసం చాలా ఎమ్మీగా నోరూరుస్తుంది, చాలా బాగుంటుంది. సేమియా సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను అరకప్పు సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టాను. సగ్గుబియ్యం బాగా నాని ఒక కప్పు వరకు వచ్చాయి. ఒక కప్పు సేమియా, 3/4 కప్ చక్కెర. పాయసం తీయగా రావాలంటే పంచదారను ఒక కప్పు వరకు తీసుకోండి. తీపి మామూలుగా ఉండాలంటే 3/4 కప్ చక్కెర తీసుకుంటే సరిపోతుంది. ముందుగా 1/2 లీటర్ పాలను తీసుకుందాం. ఇందులో 1 గ్లాస్ వాటర్ని తీసుకుందాం. సరిపోయేన్ని పాలుంటే మొత్తం పాలతోనే చేసుకోవచ్చు. మొత్తం పాలతోనే చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గిన్నెను మరో పక్కన పెట్టి వేడి చేసుకుందాం. ఈ పాలు వేడయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పును వేసి కాస్త వేయించండి. ఇవి కాస్త వేగాక 2 టీ స్పూన్ల కిస్మిస్లను కూడా వేసి బాగా వేయించండి. ఇలా వేగాక గిన్నెలోకి తీసుకుందాం. ఇదే నెయ్యిలో సేమియాను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించితే సరిపోతుంది. ఇలా వేయించి పక్కన పెట్టండి. పాలు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ని లోలో పెట్టి ఫ్రై చేసిన సేమియాను నిదానంగా యాడ్ చేయండి. సేమియా వేడిగా ఉన్నప్పుడు వేడి పాలల్లో యాడ్ చేసేటప్పుడు పొంగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం కూడా తీసుకుందాం. వీటిని మెత్తగా ఉడికించుకుందాం. సేమియా సగ్గుబియ్యం ఇలా కుక్ అయ్యాక పంచదారను వేసి మరో 2-3 నిమిషాలు ఉడికించండి. చూడండి, పాయసం మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది చల్లబడ్డాక మరి కాస్త చిక్కబడుతుంది. చివరిగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ సేమియా సగ్గుబియ్యంతో చేసిన ఈ పాయసం చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కు కూడా చాలా మంచిది. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.